హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ వద్ద ఖాళీస్థాన్ జెండాలు కనబడడం కలకలం రేపింది. గత అర్ధరాత్రి దాటాగా దుండగులు వీటిని అక్కడ పెట్టినట్లు తెలుస్తోంది. ధర్మశాలలోని అసెంబ్లీ ప్రధాన గేటుకి అలాగే గోడలపై దుండగులు ఆ జెండాలను ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. ఒకరోజు ఉదయం వాటిని గుర్తించిన అనంతరం పోలీసులు వాటిని తొలగించారు. విధానసభ గేటుకు ఉన్న ఖాళీస్థాన్ జెండాలను తొలగించామని పోలీసులు మీడియాకు తెలిపారు. పంజాబ్ నుంచి వచ్చిన వేర్పాటు వాదులు ఈ దుస్సహానానికి వడిగట్టి ఉంటారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.